మాట్లాడుతున్నారు నేను మీ అనసూయ భరద్వాజ్ ఐ హావ్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అదేంటంటే ఎంటైర్ ఫ్యామిలీతో మంచి షాపింగ్ చేయడానికి విత్ గ్రేట్ కలెక్షన్స్ మన శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్ త్వరలో జనగాంలో గ్రాండ్ లాంచ్ జరగబోతుంది అనమాట అది చేయడానికి నేను వచ్చేస్తున్నాను 10 సెప్టెంబర్ 2023 అంటే ఈ నెలే సో మర్చిపోకుండా మీ క్యాలెండర్స్ లో నోట్ చేసుకోండి సెప్టెంబర్ 10, 2023 సిఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ బస్ స్టాండ్ రోడ్ జనగాం సీ ఆల్ దెన్ శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్ జనగాం లో ప్రతిరోజు ఫ్యాషన్ ఫెస్టివల్ అతిపెద్ద హోల్సేల్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అందాల అనసూయతో సెప్టెంబర్ 10 గొప్ప ప్రారంభం పట్టు వస్త్ర వైభవం సువిశాలమైన సౌందర్య ప్రపంచం సరికొత్త ఫ్యాషన్స్ ట్రెండీ లేడీస్ వేర్ కిడ్స్ అండ్ మెన్స్ వేర్ కలెక్షన్ తో మన జనగాం లో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ లక్ష్మీ షాపింగ్ మాల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎదురుగా బస్ స్టాండ్ రోడ్ జనగాం మీ కుటుంబంతో రండి ఓపెనింగ్ ఆఫర్లు సొంతం చేసుకోండి జనగామ జిల్లా ప్రజల కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్న క్షణాలు ఇవి జిల్లా చేసుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లా ఆకృతి తెచ్చుకున్నాం తెచ్చుకుంటున్నాం రూపుదిద్దుకుంటున్నది ప్రజల కళ్ళ ముందే బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేసుకున్నాం డిస్టిక్ కోర్టు నిర్మాణం చేసుకోబోతున్నాం 10 ఎకరాల స్థలం కూడా కేటాయించాం పోలీసు జిల్లా హెడ్ క్వార్టర్స్ స్థలం కేటాయించబడబోతున్నది హెడ్ క్వార్టర్స్ సంబంధించినటువంటి ఆకృతి కూడా ప్రభుత్వం చేయబోతున్నది దగ్గరలో ఉంది మెడికల్ కాలేజు తెచ్చుకున్నాం 15వ తారీఖు నుంచి తరగతులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి ప్రారంభం చేస్తారు ఆయా జిల్లా మంత్రులు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సారథ్యంలో తరగతులు ప్రారంభించబడతాయి 15వ తారీఖున శుభ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 కాన్సిస్ల విద్యార్థులు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తరగతుల ప్రారంభమైనటువంటి శుభ ఘడియలను స్వయంగా కళ్ళారా చూసుకొని తమ పిల్లలను రాబోయే రోజులలో తమ ఈ మనకిచ్చిన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలో జయించుకున్నందుకు గాను అన్ని విధాల ప్రయత్నం చేయవలసిందిగా కూడా నేను అప్పీల్ చేస్తున్నాను కనీసం 15 నుంచి 20 వేల మంది తల్లి రావాలని చెప్పి పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఇది ప్రజలకు అంకితం చేసే సమయం కాబట్టి జిల్లా ప్రజలకు అంకితం చేసే సమయం కాబట్టి చేతుల మీదుగా ఒకేసారి 9 జిల్లాలలో ప్రారంభం చేయబోతున్నాం నేను ఈ సందర్భంగా ప్రతిపక్షాలను మీ భారతదేశంలో మొత్తం ఉన్న పర్సంటేజ్ మెడికల్ సీట్ల పర్సంటేజ్ సంఖ్య 57% అయితే భారతదేశంలో దాదాపు మెడికల్ విద్యార్థులను ఉత్పత్తి చేసే సంఖ్య 40% పైన ఒక తెలంగాణకే ఇది మా ముఖ్యమంత్రికి కల్పించడము మరొక మా ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షతకు నిదర్శనంగా ఈ ఘట్టం కూడా నిలవబోతున్నది ఈ భారతదేశంలో మా ముఖ్యమంత్రి గారు ఏది చేసినా భారతదేశానికి దిక్సూచిగా దేశాలకు దిక్సూచిగా నిలిచింది చూస్తున్నది గమనించింది ఇద్దరి ఎమ్మెల్సీని కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కట్టడి చేసిండ్రు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు బాదాప్త పరిపాలన లక్షణంగా సాగుతుంది ఒకనాడు భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్కు అధికారాన్ని అప్పచెప్పిన నాటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పార్టీని భూస్థాపితం చేసి ఓడిపోయి కాంగ్రెస్కు
అధికారం అప్పచెప్పి ఇంకో అడుగు ముందరికేసి ఆంధ్ర పార్టీలకు అమ్ముడు పోయే క్షణాల నుంచి పిసిసి ప్రెండ్ ఓడగొట్టి లక్షణంగా రెండు సార్లు గెలిచి మూడోసారి ముఖ్యమంత్రి చేసే దిశలో ప్రయాణించిన పార్టీని అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు చేయకూడదు అని చెప్పి కట్టడి చేసిండు. తప్పకుండా మళ్ళీ జనగామ నుంచి బీఆర్ఎస్ పార్టీ బుత్రెడ్డి మూడోసారి గెలిచి అతి ఎక్కువ మెజార్టీతోటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నందుకు జనగామ ప్రజలు వద్దుగా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. దాంట్లో పార్టీ చాలా నిశితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంది. నిన్న మీరు చూసింది ఈరోజు పొద్దున్నే ఈరోజు ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి కొద్దిగా ప్రజా ప్రతినిధులను పిలిపించి సమావేశం నిర్వహించారు. ఒకటి మటుకు నేను మా జనగామ ప్రజలకు మా నాయకులను అప్పీల్ చేస్తున్నాను. తప్పకుండా ఎటువంటి నాయకులు దీనికి గందరగోళం గురి కావాల్సిన పని లేదు. పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది మిమ్మల్ని. ప్రజల నాయకులు ఎటువంటి ఇబ్బంది కూడా గురికి కాకూడదు, చేయకూడదు. నాయకులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్న నాయకులను దయచేసి నాయకులు ఇబ్బంది పడకూడదు. నికాలస్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, జిల్లాను సాధించుకున్నారు, జిల్లా డెవలప్మెంట్లో భాగస్వామి అయ్యారు. కాబట్టి దీంట్లో ఎవరు బాధ పడకూడదు, ఎవరిని ఇక్కడ పార్టీ తప్పు పట్టదు. నాయకులను మట్టికి తప్పు పడితే తప్ప ప్రజలను తప్పు నాయకులు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మూడేళ్ల లోపు రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి అందిస్తాము అని చెప్పి, అందించకపోతే ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగను అని చెప్పి తీసుకున్న ప్రతిజ్ఞ నెరవేర్చి ప్రజల ముందు ఉంచిండ్రు. అన్ని గ్రామాలకు నీరు అందించారు. ప్రపంచ దేశాలే అబ్బురపోయినాయి. ఎట్లా సాధ్యమైంది అని చెప్పి అధ్యయనం చేస్తున్నాయి దేశాలు, రాష్ట్రాలు. ఇదే నిదర్శనం. ఈ మాదిరిగా ఒక్కొక్కటిగా త్రాగునీరు, సాగునీరు, పట్టణీకరణ, పారిశ్రామికరణ, హరితము, ప్రాజెక్టు నిర్మాణాలు, ఇలా పరిపాలన సౌలభ్యం ప్రజలకు చేరువ చేసే దిశగా 10 జిల్లాను 33 జిల్లాలుగా విభజించి ప్రజలకు చేరువ చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇలా పరిపాలన రాజధానిలో పరిపాలన సాధించే సచివాలయం దేశానికి కాదు, ఇది కూడా దేశాలకు ఆదర్శంగా నిలిచింది. వారు నిర్మాణం చేసినటువంటి సెక్రటేరియట్, ఆ సెక్రటేరియట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట చేసి 125 ఫీట్ల ఎత్తులో తెలంగాణ ఎత్తులో ఉందో ఆ ఎత్తులో మా అదే స్థాయిలో మా అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట చేసి సచివాలయ ప్రాంగణంలో ఆ సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా పేరు పెట్టడం కూడా ఇది దేశానికి దేశాలకు ఆదర్శంగా నిలిచిన మా ముఖ్యమంత్రి. రాబోయే జనరల్ ఎలక్షన్లో మరి జమిలీ అంటున్నారు చూడాలి. ఎప్పుడు వచ్చినా ఎట్లొచ్చినా దేశాన్ని కదిలించి తెలంగాణ మోడల్ అతి త్వరలో ఎట్లయితే తెలంగాణ ఎదిగిందో, ఎక్కడో ఉన్న తెలంగాణ ఇలా దేశఖ్యాతిని ఎట్లయితే పెంచిందో అదే మాదిరిగా మన భారతదేశ ఖ్యాతిని కూడా కేసీఆర్ సారథ్యంలో తప్పకుండా పెరుగుతుంది. ఈ దేశానికి సారథ్యం కేసీఆర్ గారు వహిస్తాడు. రాష్ట్రం సాధించి తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చి రాష్ట్రాన్ని ఎట్లా దిద్దిందో అట్లే దేశాన్ని కదిలించి దేశ ప్రజలు తెలంగాణ వైపు ఇట్లా మరణ చూస్తున్నారో మా రాష్ట్రాలు ఎందుకు బాగుపడవు? ఈ మాదిరిగా అన్ని రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రి గారి సారథ్యాన్ని, వారి మేధస్సు ఈ దేశానికి అవసరమని ఎట్టు ఆహ్వానిస్తుండ్రు. త్వరలోనే
ఈ దేశానికి తప్పకుండా సారథిగా మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సారథ్యం వహించబోతున్నారని చెప్పినందుకు నేను ఈ రోజు గర్వపడుతున్నా మరొకమారు ముఖ్యమంత్రి గారి దక్షతను అభినందిస్తూ మా జనగామ జిల్లా ప్రజల పక్షాన 15వ తారీఖు తరగతులు ప్రారంభం కావే ఆ శుభ గడియలను అత్యధిక సంఖ్యలో మూడు కాన్సెన్స్ నుంచి అది శేషనగన్పూర్ పాలకుర్తి జనగామ ప్రజలు విద్యార్థులు తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇది దేశం సర్టిఫికెట్ కూడా ఇచ్చింది అన్ని మీద హరిత యజ్ఞం ఎట్లా సాధ్యమైంది? ఈ ఎనిమిదేళ్లలో పరిపాలన 9 సంవత్సరాలు సాగిస్తే 8 ఏళ్లలో తీసుకున్న సమయంలో ఇంత త్వరితగతిగా హరిత వనం ఎట్లా పెంచగలిగినారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి దేశాలు ఈ రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. ఇలా పట్టణీకరణ ఒకనాడు తెలంగాణ ఎక్కడుంటుంది అని భారతదేశ రాజధాని ఢిల్లీలో అడిగే వాళ్ళు ఎక్కడుంటుంది తెలంగాణ అని. అటువంటి తెలంగాణ ఉన్నటువంటి రాజధాని హైదరాబాదు ప్రపంచ పటములో గ్రీన్ సిటీగా నిలిచిన ఘనత నిలబెట్టిన ఘనత మా కేటీఆర్ గారి సారథ్యము కేసీఆర్ గారి ఆజమాయిషితో జరగటం అనేది ఇది కూడా ప్రపంచ వింతనే. ఈ భారతదేశ మున్సిపాలిటీస్ వేలాది ఉంటే ఇది ఎప్పుడో నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ మధ్య నేను పుట్టినప్పుడు ఈ మున్సిపాలిటీ పుట్టింది జనగామ మున్సిపాలిటీ. కానీ ఈ మధ్యనే మా పోకల జమున గారు కౌన్సిల్ చైర్మన్గా ఒక మహిళ ఒక వ్యాపారవేత్తగా అడ్మినిస్ట్రేషన్ చేసి భారతదేశానికే ఆదర్శంగా అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీగా వేలాది మున్సిపాలిటీలో 3వ నెంబర్ను సంతరించుకున్న ఘనత కూడా మా కేటీఆర్ గారి అజమాయిషలో సారథ్యంలో వారి మేధస్సుకు ఇది మరొక మచ్చుతునక ఎదగటం మా జనగామ మున్సిపాలిటీ. ఉన్న నిధుల స్థానికంగా ఉండి ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ గ్రామాధ్యక్షులు కానీ ఎటువంటి బెంగ పెట్టుకోకూడదు పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది. నేను ముత్తిరెడ్డిగా జనగామ ఎమ్మెల్యే ఇక్కడ నన్ను ఎన్నుకున్న ఎమ్మెల్యేగా మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా కలిసి పనిచేద్దాం. ఎటువంటి అరమరికలు ఉండవు, ఎక్కువ తక్కువ భేదాలు ఉండవు. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ గెలిచి తప్పకుండా మనం ముఖ్యమంత్రిని అధిక మెదడుతో జనగామ సీట్ ఇచ్చి వారికి కానుగ్గా ఇద్దామని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. ఎటువంటి ఇబ్బంది ఉండదు నా పక్షాన, అందరూ కలిసి పనిచేద్దాం. వారిని ఇబ్బంది పెట్టిన నాయకులకు మట్టుకు నేను అప్పీల్ చేస్తున్నా, ఫర్దర్గా ఇబ్బంది పెట్టకండి ప్రజలు. వాళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో మంచి గొప్పగా తలెత్తుకొని తిరిగి బతికింది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247896607. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.